ఈ బ్రిడ్జ్ పడిపోతుంది. యాక్చువల్గా వల అయితే వేసాము, మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం షార్క్ పడుతుంది. హే గైస్, వెల్కమ్ టు పవన్ లేబర్ లాక్స్. ఈరోజు మనం కాటేపల్లి బీచ్లో అయితే ఉన్నాం, రండి బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే కాటేపల్లి బీచ్ ఫ్రెండ్స్. ఎంత సముద్రం అయితే పోటీ మీద ఉంది, లోపలికి అయితే వెళ్ళదన్నారు. కాటేపల్లి బీచ్ అంత సేఫ్టీ అయితే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే బ్రిడ్జి మీద వెళ్దాం ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీకు వ్యూ అయితే చూపిస్తాను. అక్కడికి వెళ్ళి వ్యూ అయితే మీకు చూపిస్తాను. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అక్కడ. వామ్ము, సముద్రం అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, పోటీ మీద ఉంది. బ్రిడ్జ్ తోడు ఊగిపోతుంది. మామూలు అయితే అక్కడ ఉన్నారు. చూడండి ముందర ఎక్కడి నుంచి లేస్తాను అలలు. సో మీరైతే ఇలాంటి ట్రై చేయకండి. సముద్రం బయటే ఫ్రెండ్స్ అలజడిగా ఉండేది, మిడిల్లో మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది సీ. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి చూడండి వేవ్స్, అక్కడికి వెళ్ళి అలా తాగుతాయి. ఇక్కడ మా ఫ్రెండ్ ఈయన మా అన్న తెలిసిన నేను, మాకోసం వలేసాడు. ఎంత పెద్ద వలేసాడు చూడండి. ఏం చేపలు పడుతుందా ముయ్యగూడలో? ఎండకాయలు కూడా పడతాయా? మా అన్న ఈయన అయితే వలేస్తున్నాడు. అన్న షార్క్ పడుతుంది అన్న దీంట్లో పడతా అంటారు. చూడండి మా వాళ్ళు చూడండి, ఎంత దూరం ఉందో. పోయి ఇరుక్కోపోతా. యాక్చువల్గా వల అయితే వేసాము, మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం షార్క్ పడుతుందని. షార్క్ అయితే పడితే మీకు షేర్ చేస్తున్నాం. మిగిలినైతే మేము తినేస్తాం. మామూలు అయితే మొయ్యి బుడలు గిడబులు పడితే సముద్రం చేప టేస్ట్ ఏమైనా సూపర్గా ఉంటుంది. ఉంటాయా? పడుకుంటాయా? అంటే వెళ్ళిపోద్ది అట్ట మన దగ్గర కొద్దిగా ముసంవత్సరం అది పోతున్నారు మీరు ఆడకే. పదేళ్ళైందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ సముద్రాన్ని చూడండి. ఇది ఎప్పుడుదో పురాతనమైన బ్రిడ్జ్ ఇది, కోసం నుంచి ఒడ్డు నుంచి నడి సముద్రంలోకి ఉంది. అది అది కూడా పడిపోయింది కదా, అది కూడా అది పడిపోయింది అది అది అసలు పూర్తిగా. ఇది ఇది కూడా పడిపోయింది. చేప అయితే పడింది. ఓ పడింది పడింది పడింది. అంతేనా లోత? పెద్ద చేప, భలే చేప. ఏం పేరు దాని పేరా? కోడే కొరక. కేజీ 350 ఎక్కా సాధాన్య చెయ్యమంటావా? ఆ దూరంగా కనిపిస్తున్న అన్ని పవర్ ప్లాంట్లు. ఇది ఎన్సిసి, అది గాయత్రి, అవతల జెన్కో ఉంది. వల అయితే లాగుతున్నాడు. చేపలు అయితే పట్టుకొచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ సముద్రాన్ని చూడండి.